తిరుమల శ్రీవారిని హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఉప్పల్ నియోజకవర్గం నుండి వివిధ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జ్లు కూడా దర్శించుకున్నారు. కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడాలని, దేశ రాజకీయాల్లో కేసీఆర్ మరింత ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న సీఎంలందరూ కేసీఆర్ పరిపాలనను ఎల్లవేళ్లా మెచ్చుకుంటున్నారని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈరోజు ఒక శుభదినం. మరి తెలంగాణ నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ కార్పొరేటర్లు, గీతా ప్రవీణ్ గారు, మరి అదేవిధంగా సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి గొల్లూరు రంజయ్య గారు, మరి వారి శ్రీమతి గారు, మరి అదేవిధంగా చెర్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవి గారు, మరి అదేవిధంగా రామంతపూర్ ఎక్స్ కార్పొరేటర్ గంధం జ్యోష్ణ గారు, మరి అదేవిధంగా గంధం నగేష్ గారు, మరి అదేవిధంగా కోపుల కుమార్ గారు, నరసింహరావు గారు, సతీష్ గారు, మరి విద్యాసాగర్ గారు, బాలరెడ్డి గారు, మరి వాళ్ళు చెప్పుకుంటూ పోతే ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న మహిళలు, చాలామంది సీనియర్ టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ గారు అభిమానులు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున మరి ఇక్కడ తిరుపతి తిరుమల తిరుమలేసిన యాత్ర, తిరుమలేసిన దర్శన కొరకు రావడం జరిగింది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలు, తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్గా జరుగుతున్న కార్యక్రమాలు, ప్రణాళికలు, మరి అభివృద్ధి బాటలు ఎలాగైతే ఉన్నాయో, మరి అదే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానులు, మరి చాలామంది కూడా మరి కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి పరిపాలనను మరి ఎల్లవేళలా మెచ్చుకుంటూ, మరి ఈ మోడల్ రాజకీయ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ మరి ఇవన్నీ కూడా భారతదేశానికి కూడా ఎంతో అవసరమని చెప్పి కేసీఆర్ గారిని వెన్ను తడుతున్నారు, కేసీఆర్ గారిని పరిపాలన కొనియాడుతున్నారు, ప్రశంసిస్తున్నారు. మరి అలాంటి సమయంలో కేసీఆర్ గారికి నిండ నూరేళ్ళు, మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని, వెంకటేశ్వర స్వామిని కోరుకోవాలని, మరి ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు
ఒక 400 మంది పైచిలుకు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ముఖ్య కార్యకర్తలందరూ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది. మరియు మొన్న మధ్య చిన్న స్వల్ప అస్వస్థత గురైతే కూడా కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలంతా తెలంగాణ అభిమానులంతా కేసీఆర్ గారు అభిమానులంతా కూడా తల్లడిల్లి పోవడం జరిగింది. మరి అలాంటి కేసీఆర్ గారికి మరి మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కేసీఆర్ గారు లాంగ్ లీవ్ అని చెప్పి నినదిస్తూ చాలామంది మరి వాళ్ళ ఉప్పలు మిత్రులందరూ కూడా టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబ సభ్యులందరూ కూడా మరి తిరుమలేసిన యాత్రకు తిరుమలేసిన దర్శనానికి రావడం జరిగింది. మరి మంచి దర్శనం కొరకు మరి తిరుమల వారు కూడా టీటీడీ వారు కూడా మరి సహకరించి అందరికీ దర్శనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలు దళిత బడుగు బలవర్గాలు గిరిజనులు మరి అలా అగ్రవర్ణ పేదలు కానీ రైతులు కానీ మరి తాగునీరు సాగునీరు కానీ కరెంటు కానీ ఇండస్ట్రీస్ కానీ ప్రతి రంగంలో కేసీఆర్ గారు తీసుకుంటున్న గొప్ప పరిపాలన సంస్కరణలు మరి యువ నాయకుడు కేటీఆర్ గారు చేస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేస్తున్న మార్గదర్శకం అంతా కూడా యువతకు ఈరోజు పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా రావడం నిజంగా మరి తెలంగాణ చేసుకున్న అదృష్టం. బంగారు తెలంగాణ మరి ఏ రకంగా అవుతుందో ఇలా బంగారు భారతదేశం వైపు కూడా మరి ఇలా బాటలు పడాలని చాలామంది కూడా ఆశిస్తున్నారు. మరి ఈ తరుణంలో కేసీఆర్ గారు మంచిగా ఉండాలని మరి ఈరోజు మాకు మంచి దర్శనం కూడా ఏర్పాట్లు టీటీడీ వారు చేయడం జరిగింది. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తిరుమలేశుని అందరికి కూడా మంచి ఆశీస్సులు దీవెనలు ఇవ్వాలని చెప్పి మరి హైదరాబాద్ నగరం ఉప్పల్ నియోజకవర్గం నుంచి అందరం కూడా కోరుకుంటున్నాం. డెఫినెట్గా ఒక పరిపాలనా దక్ష కూడా మంచి పరిపాలకుడిగా మరి కేసీఆర్ గారికి ఉన్న మంచి పేరు కానీ దేశవ్యాప్తంగా కూడా మరి మనీ మధ్యన కూడా చూడడం జరిగింది. ఎన్నో సలహాలు సూచనలు ఎన్నో ప్రశంసలు కూడా ఉన్నాయి. డెఫినెట్గా దేశం బాగోగుల విషయంలో ఒక కొత్త పరిపాలన అందించడంలో కేసీఆర్ గారు భాగస్వామ్యం కూడా ఉంటే బాగుంటుందని చెప్పి వివిధ పార్టీల అగ్రనేతలు మాజీ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూడా కోరడం జరిగింది. కాబట్టి మరి కొంత ఆందోళన గురైనప్పటికీ మరి వెంకటేశ్వర స్వామి దయ వల్ల కేసీఆర్ గారు మరి ఈరోజు మరి బయటికి వచ్చి మరి కొంత ఆరోగ్యంతో కనపడ కూడా మాకు కొంత సంతోషాన్ని ఇచ్చింది. ఇదే విధంగా మరి తిరుమలేశుని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.